అది నా అదృష్టం ఆచార్యపై ఫీలింగ్స్ బయటపెట్టిన రామ్ చరణ్ ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా కొరటాల శివా దర్శకత్వంలో భారీ రేంజ్లో ఆచార్య మూవీ రూపొందిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు సందడి చేయనున్నారు కొణంద్ర ప్రొడక్షన్ మ్యాంటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు నిన్న సాయంత్రం ఈ ని రిలీజ్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారి ట్రెండ్ అవుతూ ఉంది ఈ సందర్భంగా తన ఆనందం వ్యక్తం చేసి రామ్ చరణ్ గారు ఆచార్యలో సిద్ధాపాత్రలో పాత్రలో నడిచడం తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం రియాక్ట్ అయ్యారు ఈ సినిమాలో తనది అతిథి పాత్ర కాదని చెప్పిన చెర్రి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఒకే తెరపై క్రమించడం నా అదృష్టమని భావిస్తున్నాను నాన్న సినిమాలో నాన్నతో కలిసి నటించే అవకాశం కలిగించినందుకు దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆచార్య రెగ్యులర్ షూటింగ్లో రామ్ చరణ్ గారు పాల్గొన్నారు ఇందులో చిరంజీవి గారు ససన కాజల్ అగ్రవాల్ నటిస్తుండగా చెర్రీ ససన పూజ హెగ్దే క్రమించింది వీళ్ళిద్దరితో ఓ డివేట్ కూడా ప్లాన్ చేశారట కొరటాల శివ దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్తున్నారు అందరూ మెగా అభిమానుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేశారు ఈ సినిమాలు నడిచడమేగాక నిర్మాణ భాగస్వామ్యం ఉన్న రామ్ చరణ్ గారు ఆచార్యను వేసవిలో కానుకగా మే పదమూడున విడుదల చేసినట్లు ప్రకటించారు భారీ అంచనాల నడుమ చిరంజీవి గారు నూట యాభై రెండవ సినిమా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది రామ్ చరణ్ గారు ఇలా చెప్పుకొచ్చారట కొన్ని విషయాలు నేను వాయిస్ ఓవర్ చెప్పినంత కాలం నాకు ఏదో తెలియని షివరింగ్తో నేను చెప్పాను ఎందుకంటే ఆ ట్రేజర్లో ఉన్న అది ఒక్కసారిగా ఒళ్ళు కగ్గురిపించే విధంగా ఉంది అందులో నాన్న యాక్టింగ్ మాత్రం భయంకరంగా ఉంది ఒక్కసారిగా కొరటాల శివ గారు నాన్నని ఒక ప్రత్యేకంగా చూపించారు ముఖ్యంగా కొరటాల శివ గారికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారట రామ్ చరణ్